అందరికీ సెంటిమెంట్స్ ఉంటాయి, కానీ సినిమా వారికి మరీ ఎక్కువగా సెంటిమెంట్లు ఉంటాయి. బాలయ్య, చిరంజీవి, మహేష్ బాబు వరకు ఈ సెంటిమెంట్లను ఫాలో అయ్యేవారే. మహేష్ బాబు విషయానికి వస్తే ఆయన బ్లూ కలర్ సెంటిమెంట్ ఉంటుంది. ఆయన తాను నటించే చిత్రాలలో లైట్ బ్లూ లేదా ఆ కలర్ ఉండే కాస్ట్యూమ్స్ని తప్పకుండా వాడతాడు. ఇక తన సినిమా ప్రారంభోత్సవాలకు మహేష్ బాబు హాజరు కాడు, నేరుగా షూటింగ్లలో పాల్గొంటాడు. ఇక ఆయనకు నటుడు నాజర్ అంటే ఎంతో సెంటిమెంట్. తనకు వీలున్నంతలో ఆయన తన చిత్రంలో ఏదో ఒక పాత్రలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇలా పలు సెంటిమెంట్లు ఫాలో అయినా కూడా మహేష్కి వరుసగా హిట్స్ వచ్చిన సందర్భాలు చాలా అరుదు. ఆయన మొదట హీరోగా నటించిన చిత్రం రాజకుమారుడు. ఈ చిత్రం తర్వాత వంశీ పరాజయం పాలైతే యువరాజు పర్వాలేదు అనిపించుకుంది. తర్వాత వచ్చిన మురారి మంచి విజయం సాధించగా టక్కర్ దొంగ, బాబీలు డిజాస్టర్స్గా నిలిచాయి. ఇక ఒక్కడు చిత్రం ఆయనకు స్టార్డమ్ని తెచ్చిపెట్టింది. నిజం, మంచి పేరుని తెచ్చిన సినిమా ఫ్లాప్ అయింది. నాని చిత్రం డిజాస్టర్ కాగా అర్జున్ చిత్రం కాస్ట్ ఫెయిల్యూర్గా నిలిచింది. ఆ తర్వాత అతడు తర్వాత వచ్చిన పోకిరి చిత్రాలు మంచి విజయం సాధిస్తే సైనికుడు, అతిథి చిత్రాలు డిజాస్టర్స్గా నిలిచాయి. ఆ తర్వాత ఆయన చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఆయన బామ్మ దుర్గమ్మ మరణం, నమ్రత తల్లిదండ్రుల మరణంతో పాటు పలు కారణాల వల్ల గ్యాప్ తీసుకున్న తర్వాత త్రివిక్రమ్తో చేసిన ఖలీజా ఫ్లాప్ కాగా దూకుడు చిత్రం విజయం సాధించింది. ఆ తర్వాత బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు బాగా ఆడిన వన్, నేనొక్కడనే, ఆగుడు వంటి పరాజయాలు వచ్చాయి. శ్రీమంతుడు రికార్డ్స్ క్రియేట్ చేస్తే బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాలు డిజాస్టర్స్గా మిగిలాయి. ప్రస్తుతం ఆయన భరత్ అనే నేను చిత్రం ద్వారా దిల్రాజు, అశ్విని దత్తుల కాంబినేషన్లో ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రంగా వంశీ పాడిపల్లి సినిమా చేయనున్నాడు. మరి ఈ రెండు చిత్రాలు ఆయనకు ఎలాంటి హిట్స్ ని అందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.